పొరపాటు చెబుతాడు. నిన్న మొన్న హైదరాబాద్ కంట రింగ్ రోడ్డుకి ముండేశాడంట ఈ సౌట ఈ దద్దమ్మ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈయన కట్టాడంట. నేను వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని, హైదరాబాద్ ఎయిర్పోర్టు నువ్వు కట్టలేదు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ ఆ ఎయిర్పోర్టుని ప్రారంభించారు. నీకు ఎటువంటి సంబంధం లేదు ఆ ఎయిర్పోర్టుతో. హైదరాబాద్కి వేసినటువంటి రింగ్ రోడ్డు శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు చేశారు. రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తిగా కంప్లీట్ అయింది. రింగ్ రోడ్లో కూడా నీ ప్రమేయం ఏమీ లేదు. ఈ రెండు నువ్వే వేసుకున్నట్టు పదే పదే చెబుతున్నావు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు, ఎయిర్పోర్టు కానీ రింగ్ రోడ్డు కానీ నువ్వు వేసినట్లు కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. నువ్వేం చేస్తావు చెప్పు నిరూపించ, లేకపోతే సిగ్గు శరం లేదు అబద్ధాలు చెప్పుకోవడానికి. ఎవడో చేసినటువంటి ఎంగిలి మెతుకులకి ఆశపడేటువంటి నువ్వు, ఎవడో చేసినటువంటి దాన్ని నువ్వు చేశావని చెప్పుకునేటువంటి నువ్వు, ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను అన్ని గమనిస్తున్నారు. నిన్ను మాడు పగలు కొట్టి 23 సీట్లకి పరిమితం చేసి నిన్ను భూస్థాపితం చేసి నువ్వు ఒక శనిగాడివి, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైరస్వి, దరిద్రానివి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు తీసి నిన్ను పక్కన పడేసినా కూడా సిగ్గు శరమ లేకుండా నీకున్నటువంటి డబ్బా ఛానల్స్ పెట్టుకుని ఒక రెండో మూడో డబ్బా పేపర్లను పెట్టుకుని నీ కుల సంఘాలను, కుల పత్రికలని, కుల మీడియాని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కేటువంటి ప్రయత్నం ఇంకా 24 గంటల్లో చేస్తూనే ఉన్నావు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిగాడు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైరస్, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ట దరిద్రుడు ఈ చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడికి బాకా ఊతున్నటువంటి ఈ కుల ప్రతినిధులు, ఈ కుల పత్రికలు, ఈ కుల మీడియా తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అదృష్టం. ఈ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు రెండు ముక్కలై ఇక్కడ కనీసం రాజధాని లేకుండా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి రావటానికి నువ్వు అంతకుముందు 9 ఏళ్ళు పరిపాలించినటువంటి పరిపాలన కాదా? నువ్వు కాదా శనిగాడివి? నువ్వు కాదా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైరస్? చంద్రబాబు కాదా ఈ రాష్ట్రం ముక్కలైపోయి సర్వనాశనం అవటానికి కారణమైనటువంటి వ్యక్తి? ఈ చంద్రబాబు నాయుడు కాదా? ఈ నిష్ఠదరిద్రుడు కాదా? కాబట్టి ఈయనకున్నటువంటి కుల పత్రికలను అడ్డం పెట్టుకుని, ఈ కుల ఛానల్స్ని, డబ్బా ఛానల్స్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు గాడు పోటుగాడు, చంద్రబాబు గాడు నీటుగాడు, చంద్రబాబు గాడు తోపుగాడు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా నీ కుల పత్రికలు నువ్వు మీ కంఠ శోషతో అరిసి అరిసి 2024లో కూడా మళ్ళీ బొక్క బోర్లకి ఈ రాష్ట్ర ప్రజలు మీ చిన్న మెదడు చితికేటట్టు మళ్ళీ కొడతారు. అయినా మీకు సిగ్గు శరం లేదు కాబట్టి మీ కుల పత్రికలు, మీ డబ్బా ఛానల్స్ మళ్ళీ ఒకరోజు ఏడ్చి మొహం కడుక్కుని మళ్ళీ సూట్లు బూట్లు వేసుకుని కూర్చొని మీ చర్చలో మీరు పెట్టుకుని సావాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేమని చెప్పి చెప్తూ కనీసం ఇప్పటికైనా ఈ రామోజీరావు లాంటి 80 సంవత్సరాల వయసు వచ్చినటువంటి పెద్దలు విజ్ఞత్వం ఆలోచించి బుద్ధి తెచ్చుకొని ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి ట్రాప్లో పడకుండా ఆ పేపర్కు ఉన్నటువంటి విశ్వసనీయత నిలబెట్టుకొని మరి నడవాలని చెప్పి, లేదు నేను చంద్రబాబు నాయుడికే బాగా ఊతాను, చంద్రబాబు నాయుడే నాకు దేవుడు, మేమందరం ఒకటే సామాజిక వర్గం, ఒకటే కులం, మేమంతా కాబట్టి ఇక్కడే పడి ఆడవాళ్ళు, ఇక్కడే జనాన్ని పీకు తినాలని చెప్పి కనుక మీరు ప్రయత్నిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అమాయకులు కాదు. మిమ్మల్ని మళ్ళీ 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 సాగు దెబ్బ కొడతానే ఉంటారు. మీ జన్మంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చి ఏడ్చి అనగారిపోయి ఈ లోకం వదిలి పోవాల్సిందే తప్పించి మీరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మేము కూడా అదే చెబుతున్నాం. తమిళనాడులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని చూసి ఈ సన్నాసి బుద్ధి తెచ్చుకోమంటాం. వెళ్ళి తమిళనాడు వెళ్ళి ప్రతిపక్ష నాయకులు ఎలా పనిచేస్తున్నారు, అక్కడ ముఖ్యమంత్రికి ఏ రకంగా గౌరవిస్తున్నారు, ప్రతిపక్షం అధికార పార్టీకి అవసరం వచ్చినప్పుడు ఎలా సహకరిస్తుంది, అవన్నీ చూసి సావమనండి ఈ దరిద్రుణ్ణి. ఈ కుల సంఘాలు, కుల పత్రికలు, కుల మీడియా పెట్టుకుని 24 గంటలు పడి ఏడిపే స్టాలిన్ చూసి మేం బుద్ధి తెచ్చుకోవటం కాదు,
అక్కడ ఉన్నటువంటి పళనస్వామును అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలను ఈ దరిద్రుడిని బుద్ధి తెచ్చుకోమని ముందు చెప్పండి. అక్కడి నుంచి ఆ కుప్ప నుంచి పక్కకు సచ్చి అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసి రమ్మని చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు 9లో అధికారంలోకి వచ్చాడు. అంతకుముందు 4లో అధికారంలోకి వచ్చాడు. 4 నుంచి 9 దాకా ఈ సన్నాసి అదే ఏడ్చాడు. జలయజ్ఞం, ధనయజ్ఞం, తొక్క, తోలు, గుడ్డు, గూసని చేసి ఏం చేశాడు, మహాకూటమి అని పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ని, కమ్యూనిస్టులను అందరినీ కలుపుకుని ఏమైంది, ఈ రాష్ట్ర ప్రజలు జగన్ రాజశేఖర రెడ్డి గారిని అధికారం అప్పచెప్పారు. ఈ సన్నాసిని సన్నాసితో కలిసిన మిగిలిన వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన, ఆ పాలన, ఈ పాలన అని చెప్పి మా పక్కన ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, ఆ పవన్ కళ్యాణ్ 10 మందిని పోగేసి ఈయన మాడు పగలు కొడుతుంది, వాళ్ళందరూ కూడా పగలు కొట్టిస్తాడు. ఈ రాష్ట్రంలో ప్రజలు తీర్పు ఇవ్వాలి. పంచాయతీ ఎన్నికలు ఏం తీర్పు ఇచ్చారమ్మా, జిల్లా పరిషత్తులు ఏమిచ్చారు, మండల పరిషత్తులు ఏమిచ్చారు, మున్సిపాలిటీలు ఏమిచ్చారు? ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిమళంగా మంచి మార్కులు వేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయేటువంటి పరిస్థితి, ఓ ప్రతిపక్ష నాయకుడు కొన్ని నెల నెల వెళ్ళి కుప్పంలో ఒక శాసనసభ్యుడిగా పర్యటించాల్సినటువంటి గతి పట్టించారు ఈ రాష్ట్ర ప్రజలు. సిగ్గు సారం లేకుండా ఇప్పుడు కుప్పం ఎందుకు వెళ్ళాడు 3 రోజులు? మొన్న ఇచ్చినటువంటి మాడు పగలు కొట్టినటువంటి ఎఫెక్ట్తోనే కదా ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంచెలంచెలుగా ప్రతిపక్షాల నుంచి అధికారంలోకి తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఎన్నికలు పెట్టినా, బై ఎలక్షన్లు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లు పెట్టినా వన్ సైడ్ విక్టరీ. మాకు బుద్ధి చెప్పినట్టే ఈ సన్నాసికి బుద్ధి లేని మెదడులకు చెప్పినట్టు బుద్ధి. కాబట్టి చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికిపోయింది. ఆయన చెప్పేటువంటి అబద్ధాలను ప్రచారం చేయటానికి ఆయన కులపత్రికలు ఉన్నాయి, ఆయనకు డబ్బా మీడియా ఉంది. అదే ప్రపంచం అని చెప్పి బతుకుతున్నారు, బతకనే ఉన్నారు. 2024 తీర్పు ఇస్తారు కదా, చూస్తారు మీరు అందరూ.